కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని వైఎస్ఆర్ కోడలలో ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్ కట్ చేశారు. అనంతరం వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. సీఎంగా అధికారం చేపట్టినప్పటి నుండి జగన్ నిద్రాహారాలు మానేసి ప్రజాక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి అన్నారు. సీఎం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పట్టణ యూత్ అధ్యక్షుడు నజీర్ అహ్మద్, రాష్ట్ర కుర్ని వీరసాయి లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్లు బుట్టా శారదమ్మ, రుద్రగౌడ్, టౌన్ బ్యాంక్ చైర్మన్ కొమ్ము రాజుతో పాటు పలువురు పాల్గొన్నారు. ఆయన ఆ విధంగా ప్రజా మన్ననలు పొందినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎలక్షన్లకు పోకముందే నవరత్న అనేటువంటి ఒక ప్రణాళికను ప్రకటించి దాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి ఎమ్మెల్యే సీట్లు ఆయన సంపాదించి అంత ప్రజామన్నాన్ని పొందినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన జన్మదినము ఇంకా 100 సంవత్సరాలు జరగాల, ఆయన జీవించాలా అని దేవుణ్ణి కోరుతున్నాను. ఆయన ఉండే రోజు అధికారంలో ఉండాలా, ప్రజలకు ఆయన సుభిక్షమైన పరిపాలన అందించాలా అని కూడా కోరుకుంటున్నాను. తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయ వ్యవస్థను తెచ్చి దాదాపు